సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ మరగాసేపట్లం మనతో జాయిన్ అవుతారు నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం ఢిల్లీ సుల్తాన్లకు భయపడం అప్పట్లో కేసీఆర్ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతూ ఉన్నాయి గణనను అడ్డుకునేందుకు మోదీ అమిత్ షాలు పన్నాగం పన్నుతూ ఉన్నారు సిద్దిపేటకు మళ్ళీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానంటూ రేవంత్ రెడ్డి హా వ్యాఖ్యానించారు అంటే సిద్దిపేట అంటే హరీష్ రావు మీరు హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తాను అని చెప్పి సవాల్ చేసిన నేపథ్యంలో ఈ కామెంట్ చేశారు సిద్దిపేటకు మళ్ళీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపి గెలిపిస్తానని చెప్పేసి సో ఎన్నికల ప్రచారంలో చాలా అగ్రెసివ్గా పాల్గొంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ ఢిల్లీ పెత్తనము అండ్ ఐ మీన్ గుజరాత్ పెత్తనమా లేకపోతే తెలంగాణ పౌరుషమా అంటూ తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఢిల్లీ సుల్తాన్లకు భయపడే ప్రసక్తే లేదు గతంలో కేసీఆర్ నన్ను జైల్లో పెట్టినా కూడా నేను భయపడలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక కేటీఆర్ నా తప్పుంటే జైలుకు వెళతాను అంటూ ఉన్నారు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెడతారా అంటూ సవాల్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ క్రిషాంక్ ఇష్యూను కేటీఆర్ రైజ్ చేశారు క్రిషాంక్ను కాదు జైలుకు పంపాల్సింది రేవంత్నే బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది అంటూ కామెంట్ చేశారు అండ్ బడే భాయ్ బడా మోసం చేస్తే చోటాభాయ్ దొంగ మాటలు చెబుతూ ఉన్నాడు అంటూ మోదీని రేవంత్ను ఉద్దేశించి విమర్శలు చేశారు కేటీఆర్ ఇక బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని కూడా కేటీఆర్ ఆరోపించారు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మోదీ అలాగే అమిత్ షాలపై చర్యలు లేవు రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతుంటే అవి ఎన్నికల కమిషన్కి ప్రవచనాల్లా కనిపిస్తూ ఉన్నాయా స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ పనితీరు ఉందంటూ కేటీఆర్ మండిపడ్డారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ పాపం జగందే అవాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలా పింఛనుదారుల పింఛను దారుణాలు కనిపించడం లేదా జవహర్ రెడ్డి అంటూ సిఎస్ని క్వశ్చన్ చేస్తూ ఈ వార్త ఈనాడులో చూస్తూ ఉన్నాం పింఛన్దారులను ఇక్కట్ల పాలు చేసిన ప్రభుత్వం బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షణ అక్కడ సౌకర్యాలు కనీస సౌకర్యాలు కరువయ్యాయి సొమ్మ సిల్లిన పలువురు మహిళలు అంటూ ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉన్న నేపథ్యంలో లాస్ట్ మంత్ కూడా ఇదే ఇష్యూ జరిగింది పింఛన్ల విషయంలో ఈ మంత్ కూడా ఎలక్షన్ మంత్ కూడా ఇదే ఇష్యూ కొనసాగుతోంది దీన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఇది ఈ పాపం జగందే అంటూ కాదు కూటమి కక్కిన విషం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అదే విషయాన్ని సాక్షి కూడా హైలైట్ చేస్తోంది కూటమి కక్కిన విషయం విలువెల్లాడిన వృద్ధులు బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నరకయాతన నలుగురు మృతి ఐదేళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురావాస్తా అంటూ అంటే ఈ ఐదేళ్ల పాటు అంత సవ్యంగా జరిగింది కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వరుస పెట్టి పదే పదే ఫిర్యాదులు చేయడంతోనే ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది వైసీపీ నాయకులు చెబుతోన్న మాట బ్యాంకుల్లోనే పింఛను జమ చేయాలన్న నిమ్మగడ్డ ఢిల్లీ వెళ్ళి ఈసీకి కంప్లైంట్ చేశారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే పింఛన్ ఇవ్వాలి కానీ ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కూడా డిమాండ్ చేశారు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు సో రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్ళి వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు డబ్బులిస్తే అది వైసీపీకి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి అలా చేయకుండా కూటమి నేతలే ఇటువంటి విషం కక్కారు అనేది ఈ వార్త సారాంశం ఇక భూమి బద్దలైంది అనే వార్తను చూస్తూ ఉన్నాం టైటిల్ చట్టంపై ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది నిలదీస్తున్న రైతాంగం సర్కారు వెన్నులో వణుకు పుడుతోంది అంటూ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి యాక్ట్కి సంబంధించి ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్నే లాగేసుకుంటాడు అన్నంతగా ప్రచారం చేస్తూ ఉన్నారు సో దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు వచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కేంద్రం ప్రతిపాదన మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు రూపకల్పన జరిగింది యజమానులకు పక్కాగా భూ హక్కులు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం గ్రామ సభలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తాం అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక జగన్ మాట తప్పావు జగన్ మాట తప్పావు ఓటడిగే హక్కు నీకు ఎక్కడ ఉంది అంటూ చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నారు మద్య నిషేధం చేశాకే ఓట్ అడుగుతానన్నావు కానీ మద్య నిషేధం అమలు కాలేదు మద్య నియంత్రణ కూడా జరగలేదు అలాగే వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాం ఆ తర్వాత అవగాహన లేక మాటిచ్చానని చెప్ చెప్పి తప్పించుకున్నాం ఇక జాబ్ క్యాలెండర్ డిఎస్సి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ పనుల్లో యాభై శాతం ఎక్కడిచ్చావు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలయ్యాయని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే తొంభై తొమ్మిది శాతం నెరవేర్చలేదు ఒక శాతం మాత్రమే బా నెరవేర్చి ఉండవచ్చు అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక వైసీపీ పాలనకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మార్కులు సున్నా మాది ప్రజా మేనిఫెస్టో మొదటి నెల నుంచే అంటే జూన్ నెల నుంచే నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతూ ఉన్నాం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం మళ్ళీ జగన్ వస్తే ఆంధ్ర నార్త్ నార్త్ కొరియా అవుతుంది అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఇక జగన్ మీ నవదందాలు నవరత్నాలు కాదు నవదందాలు అంటూ కూడా కామెంట్ చేశారు చంద్రబాబు వనరుల్ని దోచేసి జనాన్ని ముంచేశారు వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే అంటూ కడపలో పర్యటించారు కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బలిజలు ఉన్నారు అక్కడ బలిజలు అంటారు ఆ బలిజులకు అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడారు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు రాయలసీమలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు జగన్ మీద అదే తరహాలో చంద్రబాబు నాయుడికి మించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్ ఉద్దేశించి మళ్ళీ జగన్ వద్దు వైసీపీకి ఓట్లేస్తే ఆస్తులు పోతాయి ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి మన తలరాత మనమే మార్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మార్పు తథ్యం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది ఒకవైపు చంద్రబాబు నాయుడు మరోవైపు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు నితిన్ గడ్కరీ కేంద్ర జాతీయ స్థాయి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి జగన్ ప్రభుత్వ పాలన మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు నితిన్ గడ్కరీ నిన్న అరకు నియోజకవర్గంలో పర్యటించారు అక్కడ ప్రచారం చేశారు విజన్ లేని పాలకుల వల్ల భవిష్యత్తు నాశనం అవుతోంది రాష్ట్రం అవినీతి పె రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అని చెప్పి జగన్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు ఇక జనసేన పార్టీకి ఈ గాజు గ్లాసు గుర్తు టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు గాజు గ్లాసు గుర్తుపై విచారణ వాయిదా పడింది ఇతరులకు కేటాయిస్తే కూటమికి ఇబ్బంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఒక పిటిషన్ వేసింది ఓటింగ్ ప్రక్రియ మొదలైంది భద్రతా దళాలకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు పంపేశాం ఈ దశలో హైకోర్టు జోక్యం వద్దు వృద్ధుల నుంచి పోస్టల్ బ్యాలెట్లు సేకరిస్తూ ఉన్నాం గాజు గ్లాసు వ్యవహారంలో ఈసీ నివేదన టీడీపీ వ్యాజ్యంపై విచారణ ఈ నెల ఆరుకు వాయిదా పడిన వార్తను చూడవచ్చు ఇక రాహుల్ను ప్రధానిగా చేయాలని పాక్ తహ లాడుతోంది అంటూ మోదీ ఆరోపిస్తూ ఉన్నారు భారత్లో బలహీన అవినీతి ప్రభుత్వం ఉండాలన్నది శత్రు దేశం పాకిస్తాన్ ఆలోచన కాబట్టి రాహుల్ను ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది ఆ విధంగా ప్రయత్నం కూడా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇక మహిళలకు మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమా డిమాండ్ చేస్తూ ఉన్నారు మాస్ రేపిస్టుకు మోదీ మద్దతిచ్చారు అక్కడ ప్రజ్వల్కు అనుకూలంగా అక్కడ ప్రచారం చేశారు కాబట్టి మహిళలందరికీ కూడా మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఇవి